नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ श्रीनारायण मुंदुगा बुलेटिन हेडलाइंस। डाक्टर बीआर अंबेडकर कट्टुकुन्न राजगृह पै जरिगिन दाड़ी देशद्रोहंगा परिगणिंची केसु नमोदु चेयालनि एमआरपीएस माजी जिल्ला प्रधान कार्यदर्शि गड्डपर्ति श्रीनिवासराव मादिगा अन्नारु। ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మండల కేంద్రమైన రెంటచింతలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు। ఈ దాడి ఘటనపై సిబిఐ విచారణ జయించాలని కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ ఇంటికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు। ఈ నిరసనలో సిపిఐ ఎం సిపిఐ బీఎస్పీ నాయకులు ఎం నాగేశ్వరరావు శ్రీను నాయక్ మరియదాసు జొన్నలగడ్డ ఎర్ర వెంకయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు। महाराष्ट्र भारत राज्य निर्मात डाक्टर बीआर अंबेडकर गारी राजगृह दुंडगुलु दाड़ी चेयडानि भारत राज्य दलित आत्मगौर पै दाड़ मैं भावस्ना एवरैते दाड़ी पाल्पड्डारो वारि मीद तक्षणमे एस्सी अट्रासिटी केस नमोदु चेसि अलागे ई दाड़ वेनुकुन्न सूत्रधारुलु एवरैते उन्नारो वाळ्ळनि बयटिकि तीसे विधंगा ప్రభుత్వం అంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ పెట్టి వాళ్ళని శిక్షించాలి, కట్టకి శిక్షించాలి। అలాగే ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైతే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అంబేద్కర్ గారి కుటుంబానికి రక్షణ కల్పించాలి। ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే రాజకీయ పోకడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము గమనిస్తున్న సమాజం గమనిస్తున్న ఏంటంటే భారత రాజ్యాంగం మీద కుట్రతోటి దళితులపైన వివక్షతోటి రిజర్వేషన్ ఎత్తేయాలన్న భావంతో జరుగుతున్న దాడులుగా మేము భావిస్తున్నాం। ఎందుకంటే ఈ కాలక్రమేణలో మనం చూస్తున్నాం మనం ఎన్నో అనేక దాడులు దళితులపైన కానీ దళిత గిరిజనులపైన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ మీద కానీ దాడులు చూస్తున్నాం। కేవలం అణచివేల ఉద్దేశంతో దాడులు చేస్తున్నారు। ఈ యొక్క దాడిని రాజగృహ దాడిని మేము మా ఆత్మకారంపు దాడిగా భావిస్తూ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ సమావేశాన్ని ఉద్దేశించి